గుడ్ ఈవినింగ్. జూలై 28, 2024 ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించబడుతోంది. అయితే రాబోయే ఈ 90 రోజుల్ని ఎవరు ఎలా ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటారో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 90 రోజులు, రాబోయే 90 రోజులు ఈ ప్రణాళిక ఎలా ఉండాలి అన్న అంశం మీద ఈరోజు నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నాను. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఖచ్చితంగా క్లియర్ కావాలి అని సీరియస్గా ఉన్న అభ్యర్థులందరూ కూడా నేను చెప్పే ఈ సలహాలని, ఈ సజెషన్స్ని దయచేసి మీరు ఫాలో కండి. అలా ఫాలో అయితే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు చూడండి, మీలో కొంతమంది ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చే కంటే ముందు అది 1:50 చొప్పున తీస్తారా లేదా 1:100 చొప్పున మెయిన్స్కి క్వాలిఫై చేస్తారా అన్న విషయం మీద చాలా సందిగ్ధంలో ఉన్నారు. అలా సందిగ్ధంలో ఉండి కొన్ని రోజులు అనవసరంగా వృధా చేసుకున్న వారు కూడా ఉన్నారు. అది సహజమైన ఆందోళన, కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అయితే ఇప్పుడు గనక ప్రిపరేషన్ మొదలు పెడితే రాబోయే 90 రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష క్లియర్ చేయవచ్చునా అనే అంశం మీద నేను మీకు మీతో ఇప్పుడు కొన్ని విషయాలు చర్చిస్తాను. చూడండి, ఇక్కడ మనం ఫాలో అయ్యే ఈ 90 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో అది గ్రూప్ 2ని ఖచ్చితంగా సాధించాలి అని ఉత్సాహంగా ఉన్న వారందరికీ కూడా ఈ ప్లాన్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. మరి కొంతమంది మదిలో ఉన్న ఆలోచన ఏమిటి అంటే, ఇప్పటి వరకు ప్రిపరేషన్ సరిగ్గా లేదు, రాబోయే 90 రోజుల్లో ప్రిపేర్ అయితే విజయం సాధించగలమా, ఇప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచన చాలామంది మదిలో ఉంది. అయితే ఈ ఎగ్జామినేషన్కు సంబంధించి ఒక క్లారిటీ కనుక మనకుంటే, ఈరోజు మీరు మొదలుపెట్టినా కూడా ఇప్పటి నుంచి 90 రోజుల లోపల ఈ సిలబస్ అంతా కూడా చక్కగా కంప్లీట్ చేసి ఎగ్జామినేషన్కి 100%గా మీరు సిద్ధం కాగలరు. అది ఏమిటి అనేది మేము చూద్దాం. కాబట్టి మనం మాట్లాడుకునే టాపిక్ ఏమిటంటే, రాబోయే 90 రోజుల్లో ఏ విధంగా ప్రిపేర్ అయితే గ్రూప్ 2ను సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ముఖ్యంగా మనం ఒక హెడింగ్ పెట్టాము. మనం చాలామంది ఏం చేస్తారంటే, గ్రూప్ 2లో ఏదో ఒక జాబ్ వస్తే చాలు అన్న ఉద్దేశంతో ఉంటారు. కానీ ఇంకా పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నవారు, మంచి ర్యాంకు రావాలి, మంచి సర్వీస్ సాధించాలి అన్న ఉద్దేశంతో వారు ముందుకు సాగుతారు. అయితే మంచి ర్యాంకులు మరియు మంచి సర్వీసులు సాధించాలి అంటే కావలసిన అర్హతలు ఏమిటి? ఆ అర్హతలు ఏమిటి అంటే సింపుల్, క్రమశిక్షణ, రెండవది పట్టుదల. నేను సింపుల్ అన్నాను అంటే క్రమశిక్షణగా ఉండడం అనేది అంత సింపుల్ కాదు. క్రమశిక్షణగా ఉండాలంటే పట్టుదల కావాలి, పట్టుదల ఉంటే క్రమశిక్షణ అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. కాబట్టి ఈ రెండు లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో ఆ అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మంచి ర్యాంకు సాధిస్తారు. మంచి ర్యాంక్ వచ్చింది అంటే మంచి సర్వీసు మీకు వస్తుంది. కాబట్టి ఈ రెండు లక్షణాలు మీలో అది పూర్తిగా నిండిపోయి ఉండాలి. అంటే మీ ప్రతి సెల్లో కూడా ఈ క్రమశిక్షణ, పట్టుదల, ఖచ్చితంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి అన్న అంశము ప్రతి కణంలో కూడా అది నిండిపోయి ఉండాలి. చూడండి, ఇక్కడ ఎగ్జామినేషన్ కనుక చూస్తే మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు 2 పేపర్లు ఉంటాయి. క్లియర్, ప్రిలిమినరీ ఆల్రెడీ అయిపోయింది, మెయిన్స్లో కూడా 2 పేపర్లు, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో వచ్చేసి పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ 75 మార్కులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది 75 మార్కులకు, అంటే 150 మార్కులు. అలాగే పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కలిపి 75 మార్కులు, ఇక మిగతా 75 మార్కులేమో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. అంటే ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకుంటే గనక మెయిన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి అంటే చదవవలసిన సబ్జెక్టులు 4,
పేపర్లో రెండు చదవలసిన సబ్జెక్టులు నాలుగు, క్లియర్. ఒకటి పాలిటీ అండ్ రాజ్యాంగము, రెండవది ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మూడవది భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, నాలుగవది సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఎప్పుడైతే మనం నాలుగు సబ్జెక్టులు అనుకుంటున్నామో, కేవలం నాలుగు సబ్జెక్టులు మాత్రమే అనగానే మనకు ఒక ధైర్యం అనేది మనకు వస్తుంది. కాబట్టి పరీక్షకు సంబంధించి సిలబస్ను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక పేపర్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలిసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ముందుకెళ్ళి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మనం ఎలా మొదలు పెట్టాలి. సాధారణంగా కొంతమంది అంటుంటారు రోజుకు 12 గంటలు 13-15 గంటలు చదవాలి అంటారు. కానీ సరిగ్గా పూర్తి ఏకాగ్రతతో 8 గంటలు విడవకుండా చదివితే సరిపోతుంది. రోజులో మనకుండేది 24 గంటలు, 24 గంటల్లో మీరు సీరియస్గా పూర్తి ఏకాగ్రతతో 8 గంటలు కనుక కష్టపడి చదివితే మనకు సరిపోతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే మనం రోజుకు 8 గంటలు చదవాలి అని చెప్తాను. అలా కాదు, నాకు ఆల్రెడీ అలవాటు ఉంది, నేను 9, 10, 11, 12 గంటలు కూడా చదవగలను అంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ కొత్తగా మొదలుపెట్టేవారు ఎవరు కూడా ఒకే రోజు ముందు రోజే 12 గంటలు చదువుతాను 13 గంటలు చదువుతాను అంటే ఒకరోజు 2 రోజులు బాగానే ఉంటుంది, ఇక 3వ రోజు మీరు సిక్ అయిపోతారు. కాబట్టి దయచేసి అటువంటి పొరపాటు చేయొద్దు, ఎందుకంటే మనకున్న సమయం తక్కువ. ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటే ఆరోగ్యం అనేది బాగా ఉండాలి. కాబట్టి ఈ వడదెబ్బ తాకకుండా, బయటి ఆహారం తినకుండా, జాగ్రత్తగా ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటూ ప్రిపరేషన్ అనేది ముందుకు సాగాలి. అలా ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మనకు 90 రోజులు అనుకున్నాం కాబట్టి ప్రతిరోజు 8 గంటలు కనుక చదివితే 720 గంటలు మనకు కనిపిస్తుంది. 720 గంటలు మన చేతిలో ఉన్నాయి. అంటే 720 గంటలు అన్నప్పుడు ప్రతి సబ్జెక్టుకు 180 గంటలు కేటాయించే అవకాశం ఉంది. మనకు ఉన్న సబ్జెక్టులు ఆ సిలబస్ చూస్తే 180 గంటలు అనేది చాలా 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 బాగా ఇచ్చినట్టు. అంటే అద్భుతంగా కనుక ఉపయోగించుకోగలిగితే, రోజుకు 8 గంటలు మాత్రమే కష్టపడుతూ అద్భుతంగా ఉపయోగించుకుంటే ఒక్కొక్క సబ్జెక్టుకు కనీసం మనకు 180 గంటలు ఉంది. క్లియర్. అంటే ఏమిటి, 90 రోజుల్లో రోజుకు 2 గంటల చొప్పున ఒక సబ్జెక్టు చదివినా కూడా 180 రోజుల్లో అద్భుతంగా ఆ సబ్జెక్టు ఫినిష్ చేయగలరు. ఈ 180 గంటల్లో మీరు ఏమైనా వీడియోలు చూడాలి అంటే చూడొచ్చు, అంటే క్లాసులు చూసుకోవచ్చు. అలాగే థరో రీడింగ్ అనేది అయిపోవాలి. అలాగే మీరు నోట్స్ రాసుకోవడము అయిపోవాలి. అదేవిధంగా రివిజను చేయాలి. అదేవిధంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా బాగా బాగా అభ్యాసం చేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కలిపితేనే ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా అయినట్టు. దీంట్లో ఏ ఒక్కటి వదిలిపెట్టినా కూడా ప్రిపరేషన్లో మనం వెనుకబడి ఉన్నాము అని అర్థం. క్లియర్. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ రోజుకు 24 గంటలు అనేవి అందరికీ సమానమే. మీకైనా నాకైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 24 గంటలే ఉంటాయి. అయితే ఆ 24 గంటల్లో మనకు కావలసిన 8 గంటలు మనము చదువు కోసం తీసుకొని మిగతా 16 గంటలు మీరు దేనికైనా కేటాయించండి. క్లియర్. సో మీది అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, నిద్ర కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, మీలో కొంతమంది జాబ్ చేస్తూ ఉండొచ్చు. సో అలా మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నా పర్వాలేదు. కానీ గ్రూప్ 2 ఖచ్చితంగా సాధించాలి అని బలమైన కోరిక ఉన్నవారు మాత్రం రోజుకు కనీసం 8 గంటలు ఇప్పటి నుంచే చదవడం మొదలుపెట్టాలి. మరి ఈ 8 గంటలు చదవడం ఎలా, ఉన్న 4 సబ్జెక్టులని ఏ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి అన్న విషయం కనుక మనం చూస్తే, ఇక్కడ నేను మీకు 2 ప్రణాళికలు ఇస్తున్నాను. మీ ఇష్టం, మీ అవసరాన్ని బట్టి మీరు మొదటి ప్రణాళిక ఉపయోగించుకుంటారా 2వ ప్రణాళిక ఉపయోగించుకుంటారా అనేది మీ ఇష్టం. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు నేను వదిలిపెడుతున్నాను. మొదటి ప్రణాళిక ఎవరికి అంటే, ఇప్పుడు చాలామంది కొన్ని నెలల నుంచి లేదా కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నవారు. అంటే ఉన్న సిలబస్ అంతా కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి పూర్తి చేసిన అభ్యర్థుల గురించి. క్లియర్.
అంటే ఆల్రెడీ మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉంది, నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి. ఈ నాలుగు సబ్జెక్టులు అన్నీ కూడా క్షుణ్ణంగా కనీసం ఒక్కసారి ప్రిపేర్ చేసిన అభ్యర్థులు, ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఈ విధంగా మీరు ఫాలో కండి. మీరు ఏం చేయాలి అంటే, అసలు ఏమీ చదవని వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి అనేది నేను రెండో ప్లాన్లో చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ సబ్జెక్టులు చదివారు కాబట్టి రోజు నాలుగు సబ్జెక్టులు చదువుతూ ఉండండి. ఈ నాలుగు సబ్జెక్టులలో ఒక్కొక్క సబ్జెక్టు మీరు 2 గంటలు కేటాయిస్తే మొత్తం 8 గంటలు అవుతుంది. క్లియర్? అలాగే మీ అందరికీ తెలిసిన అంశమే, మనం యూట్యూబ్లో గ్రూప్ 2 ఏబిపిఎస్సికి సంబంధించిన ఇండియన్ ఎకానమీ క్లాసులు మనం చెబుతున్నాం. ఆ క్లాసులు మీరు ఖచ్చితంగా మీరు ఫాలో కండి. సో అక్కడ నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, విశ్లేషణ కూడా మీకు ఇస్తున్నాను, అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తూ ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు అన్న ఉద్దేశంతో ప్రశ్నలు కూడా నేను మీ క్లాసులో చూపిస్తున్నాను. సో మీరందరూ కూడా దయచేసి ఆ క్లాసులు ఫాలో కండి. అలాగే కోచింగ్ తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే వారికి కూడా మన యూట్యూబ్ క్లాసెస్ సంగతి చెప్పి వారిని కూడా చక్కగా ఈ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ బాగా ఫాలో కమ్మని చెప్పండి. క్లియర్? అలాగే ఈ విధంగా అవుతుంటే మీరు మొత్తం సబ్జెక్టుని కేవలం 30 రోజుల్లో మీరు కంప్లీట్ చేయవచ్చు. 30 రోజుల్లో ఎలా కంప్లీట్ చేస్తారు అంటే, మీరు ఒక సబ్జెక్టుకు రోజుకు 2 గంటలు అంటే 30 రోజుల్లో మీరు 60 గంటలు కేటాయిస్తున్నారు. 60 గంటల్లో ఒక సబ్జెక్టు కంప్లీట్ చేయవచ్చునా? మీరు ఆల్రెడీ ఒకసారి చదివి ఉన్నారు క్షుణ్ణంగా. కాబట్టి మీరు ఈ ప్లాన్ కనుక మీరు తీసుకుంటే, తీసుకోవడం అంటే ఏమిటి, మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఇదంతా మనం ఇక్కడ మీకు ఫ్రీగా నేను ఇచ్చే సజెషన్స్. ఆ సజెషన్స్ మీరు ఫాలో అవ్వండి, సరిగ్గా ఫాలో అయ్యి ఎగ్జామ్ బాగా రాసి మీరు ఎగ్జామ్ క్లియర్ చేయండి. క్లియర్? సో ఇక్కడ మీరు రోజుకు 2 గంటల చొప్పున ఒక సబ్జెక్ట్ చదువుతుంటే మీరు 30 గంటలు, రైట్, 30 రోజులు, 30 × 8 = 240 గంటలు, ఒక్కొక్క సబ్జెక్టుకు మీరు 60 గంటలు కేటాయిస్తున్నారు. ఈ 60 గంటలు అనేది మీకు చాలా చాలా అద్భుతంగా, కనీసం 8 గంటలు చదివితే 4 సబ్జెక్టులు మీరు కంప్లీట్ చేయగలరు, ప్రొవైడెడ్ మీరు ఆల్రెడీ ఒకసారి మీరు ఈ సబ్జెక్టులని చదివి ఉన్నారు కాబట్టి. క్లియర్? మరి ఏమైనా వీడియోలు చూడాలంటే ఎలా? చూడండి, ఇక్కడ ఆల్రెడీ వీడియోలు మీరు చూసి ఉంటే మళ్ళీ వీడియోలు చూడవలసిన అవసరం లేదు. నా సజెషన్ ఏంటంటే, నేను యూట్యూబ్ మన తెలుగు ఛానల్లో, కళ్యాణ్ సార్ తెలుగు ఛానల్లో ఇచ్చే ఈ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ మాత్రం తప్పకుండా చూడండి. ఇక పాలిటీకి సంబంధించినవి, హిస్టరీకి సంబంధించినవి, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసి ఉంటే మళ్ళీ వీడియోలు చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ చూశారు కాబట్టి ఆ చూసిన అంశాలని చదువుకోండి, సరిపోతుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ విధంగా కనుక మీరు ఫాలో అవుతే మీరు ఈ సబ్జెక్టుని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తూ మీకున్న టైంలో 2 సార్లు ఎఫెక్టివ్గా రివైజ్ చేసే అవకాశం ఉంది. అంటే నెలకొక్కసారి చొప్పున ఈ 4 సబ్జెక్టులు కనుక చదివితే రాబోయే 3 నెలల్లో ఈ 4 సబ్జెక్టులు మీరు 3 సార్లు రివైజ్ చేసినట్టుగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి ఆ సబ్జెక్టుల మీద మీకు ఎంత గ్రిప్ వస్తుంది అనేది. అందుకే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా రోజు మీరు దయచేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. ఈ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదా, మార్కెట్లో రకరకాల బుక్స్ ఉన్నాయి, రకరకాల సోర్సెస్ ఉన్నాయి, రైట్? అలాగే గత ప్రశ్నపత్రాలు ఉన్నాయి, అన్నీ కూడా ఎన్ని వీలైతే అన్నీ దయచేసి మీరు సాల్వ్ చేయండి. క్లియర్? ఈ టైంలో స్పెషల్గా మళ్ళీ క్లాసెస్కు, ఆఫ్లైన్ క్లాసెస్కు వెళ్ళడము అనేది అక్కర్లేదు. ఆల్రెడీ మీలో చాలామంది ఎక్కడో ఒక చోట క్లాసులు బాగా తీసుకుని ఉంటారు. అక్కడ ఉన్న మాస్టర్లు అందరూ కూడా అందరూ అద్భుతంగా చెప్పేవారే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. కాబట్టి అటువంటి అనుమానాలు పెట్టుకొని మళ్ళీ ఇంకెక్కడో కోచింగ్ అనేది ఇప్పుడు మీరు జాయిన్ కావద్దు. కావాలి అంటే సులువుగా ఉంటుందంటే ఆన్లైన్ కోచింగ్ ఎక్కడైనా జాయిన్ కండి. కానీ మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు కాబట్టి అది కూడా మీకు అవసరం లేదు. క్లియర్? ఇక మరి షెడ్యూల్ అనేది ఎలా పెట్టుకోవాలి, డైలీ టైమింగ్స్ ఏంటి, 4 సబ్జెక్టులు రోజు 2 గంటలు, మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ సబ్జెక్ట్ చదవాలి, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీలో కొంతమంది
నైట్ లేట్గా చదువుతారు. నైట్ లేట్ వరకు చదివి మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తారు. కొంతమంది నైట్ ఎర్లీగా పడుకొని మార్నింగ్ 4 o'clock 5 o'clock లేస్తారు. సో మీ అలవాట్లు బట్టి ఏ అలవాటు మార్చుకోకుండా దీన్ని ఇదే విధంగా మీరు కొనసాగించండి. క్లియర్? సో మీ అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను కోరేది ఏమిటంటే ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్యం అనేది వస్తే అనవసరంగా సమయం అనేది వృధా అవుతుంది. అలా వృధా కాకుండా చూడడమే మన విజయానికి తొలిమెట్టు. క్లియర్? ఆరోగ్యంగా ఉన్నామంటే 8 గంటలు కాదు కదా, 9-10 గంటలు కూడా చదివే శక్తి మనకు వస్తుంది. క్లియర్? సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కొంతమంది ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను, మార్నింగ్ 4 to 6 ఇండియన్ పాలిటీ చదువుతాను, మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఒక 1 hour రెస్ట్ తీసుకొని రైట్ మళ్ళీ 7 to 9 ఏపీ హిస్టరీ చదువుతాను, ఫైన్, ఓకే. అంటే చూడండి, మీరు ఎర్లీగా లేవడం వలన మార్నింగ్ 9 గంటలకే మీకు 4 గంటలు అనేది ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ మీరు. క్లియర్? అందుకని కొంతమంది ఇక్కడ 11, 12, 1 గంటకు మొదలు పెడతారు. అటువంటి వారికి ఇబ్బంది అవుతుంది. ఎర్లీగా లేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు తొందరగా అసలు ఈ రోజు మొదలయ్యేటప్పటికంతా మన పనులు కూడా కొన్ని అయిపోతుంటాయి ఇక్కడ. క్లియర్? సో ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే, సో ఆ విధంగా 7 to 9 ఒకటి, ఆ తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ 1 hour తర్వాత మళ్ళీ 11 to 1 ఒక సబ్జెక్టు. క్లియర్? ఆ తర్వాత మళ్ళీ 3 to 5 ఒక సబ్జెక్టు, లేదా మీ ఇష్టం వచ్చిన ప్రకారంగా మీరు ఇక్కడ టైం అడ్జస్ట్ చేసుకోండి. క్లియర్? కానీ ప్రతి సబ్జెక్టు ఖచ్చితంగా 2 గంటలు మీరు కేటాయించండి. థరోగా రీడింగ్ అయిపోవాలి, రివిజను అయిపోవాలి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయిపోవాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు చేస్తూ ఉండాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మొదటి ప్రణాళిక. ఇది ఇప్పటి వరకు సిలబస్ అంతా కనీసం ఒక్కసారి పూర్తి చేసిన అభ్యర్థులకు అద్భుతంగా సూట్ అవుతుంది. ఇక మీరు దీని గురించి ఎటువంటి కంగారు పడకుండా డైరెక్ట్గా మీ ప్రిపరేషన్ అనేది మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఎప్పుడు? ఇప్పటి నుండే. ఇక రెండవ ప్రణాళిక అంటే ఏమిటంటే, ఇది ఆల్రెడీ నేను చెప్పిన ప్రకారంగా కారణం ఏదైనా కావచ్చు, కొంతమంది ప్రిపరేషన్ అనేది లేట్గా మొదలు పెడతారు. క్లియర్? కొంతమంది ప్రిలిమినరీ పరీక్ష రాసిన తర్వాత 1:50 తీస్తారా, 1:100 తీస్తారా అన్న ఈ సందిగ్ధంలో ఆ ప్రిపరేషన్ అనేది సరిగ్గా కొనసాగి ఉండకపోవచ్చు. మీలో చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు. అలా జాబ్ చేస్తున్నప్పుడు ఇక్కడ లీవ్ దొరకకపోవడం వలన కూడా మీకు కొన్ని ఇబ్బందులు వచ్చిన అవకాశం ఉంది. క్లియర్? కారణం ఏది ఏమైనప్పటికీ మీకు ఉన్న మెయిన్స్ సబ్జెక్టులో మీకు అన్నిటి మీద పట్టు లేదు, లేదా ఏ సబ్జెక్టు మీద పట్టు లేదు అనుకుందాం. మరి మీరు ఈ రాబోయే 90 రోజుల్లో ఎలా ప్రిపేర్ కావాలి? అలా ప్రిపేర్ అయితే గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న వారితో మనము పోటీ పడగలమా, పోటీ పడి ఈ పోటీ పరీక్షలో విజయం సాధించగలమా? క్లియర్? దయచేసి ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అనే కంటే ముఖ్యంగా ఇప్పుడు మనకున్న సమయాన్ని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటున్నాము, ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని మీరు నిస్సందేహంగా నిస్సంకోచంగా మీరు చక్కగా మొదలు పెట్టండి. క్లియర్? నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు ఫాలో కండి. చూడండి, ఇక్కడ ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అనుకున్న వారు ఎలా ప్లాన్ చేయాలి అంటే, కనీసం 3 సబ్జెక్టులు రోజు చదవాలి. 1, 2, 3 మూడు సబ్జెక్టులు రోజు చదవాలి. ఎలా చదవాలి అంటే, రీడ్ ఎనీ 2 సబ్జెక్ట్స్ రోజు కనీసం ఏమైనా 2 సబ్జెక్టులు చదవండి. క్లియర్? జాగ్రత్తగా వినండి, ఏమైనా 2 సబ్జెక్టులు. ఉదాహరణకు పేపర్ 1లో ఉన్న పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ ఈ 2 కూడా ఒక్కొక్క సబ్జెక్టుని రోజుకు 4 గంటల చొప్పున మీరు చదవండి. పాలిటీ 4 గంటలు, ఏపీ హిస్టరీ అనేది 4 గంటలు. క్లియర్? సో ఈ విధంగా మీరు చదువుతుంటే 4+4 = 8 గంటలు అవుతుంది. అయిపోయింది కదా? రైట్? ఇక్కడ ఇక మీరు ఇప్పుడే ప్రిపరేషన్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి మీరేం చేయాలంటే కొంచెం మీ వర్క్ అవర్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ
మీరు వీడియోలు చూస్తూ ఆ వీడియోలో మేము చెప్పిన అంశాలు మీరు దయచేసి రాసుకోండి. క్లియర్? ఆల్రెడీ కోచింగ్ ఎక్కడైనా తీసుకొని ఉంటే ఇది అవసరం లేదు. ఒకవేళ కోచింగ్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే మన క్లాసులు మాత్రం కంపల్సరీ చూడండి. ఈజ్ దట్ ఓకే? సో వీడియోలు చూడండి, వీడియోలు చూస్తూ మేము చెప్పిన పాయింట్స్ మీరు రాసుకుంటూ ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా ఏ రోజుకు ఆ రోజు మీరు రివైజ్ చేస్తూ ఉండాలి. ఆ షెడ్యూల్ ఎలా పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. సో మార్నింగ్ 4 to 6, అలాగే 7 to 9 పాలిటీ అయిపోతుంది, అలాగే 10 to 12, అలాగే 1 to 3, అలాగే చక్కగా మీకు ఏపీ హిస్టరీ అవుతుంది. ఈ రెండు సబ్జెక్టులు కూడా అదే రోజు మీరు రివైజ్ చేస్తూ చేస్తూ అయిపోలేదు మీద ఇక్కడ పాయింట్ నెంబర్ 2కి మీరు వస్తే అదే రోజు మీరు ఏం చేస్తారంటే రోజు సాయంత్రం 6 గంటలకు నేను ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్లాసులు యూట్యూబ్లో ఫ్రీగా మీ అందరి కోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ క్లాసుల్ని మీరు దయచేసి ఫాలో కండి. ఆ క్లాసు 1 అవర్ ఉండొచ్చు, 1 అవర్ 30 మినిట్స్ ఉండొచ్చు, లేదా 2 అవర్స్ ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా ఆ రోజు ఆ క్లాసు ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయండి. ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ చేశాము, ఇప్పటివరకు 7 క్లాసులు అయిపోయాయి, మొత్తం సిలబస్ అంతా కూడా నేను కవర్ చేయబోతున్నాను. కాబట్టి ఎకానమీకి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఇబ్బందులు ఏమి వద్దు, జస్ట్ నా క్లాసెస్ మీరు ఫాలో అవుతూ నోట్స్ రాసుకొని దాన్నే రివైజ్ చేయండి. క్వశ్చన్స్ కూడా నేనే మీకు చూపిస్తున్నాను క్లాసులో. క్లియర్? సో కాబట్టి ఈ తెలుగు మీడియం క్లాసులు ఏమైతే ఉన్నాయో నేను చెప్పేవి రోజు అది యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఏ రోజు క్లాసు ఆ రోజే మీరు ఖచ్చితంగా చూడండి. 6 గంటలకంతా అప్లోడ్ అవుతుంది. మీరు 6 గంటలకు మొదలుపెట్టినా 7 గంటలు లేదా 7:30కంతా కూడా మీ క్లాస్ అయిపోతుంది. క్లియర్? ఆ పాయింట్స్ మళ్ళీ సేమ్ డే మీరు రిపీట్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మీరు రోజుకు 3 సబ్జెక్టులు చదువుతారు. పాలిటీ అవుతుంది, ఏపీ హిస్టరీ అవుతుంది, అలాగే ఎకానమీ అవుతుంది. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఒక నెల రోజుల లోపల మీరు 3 సబ్జెక్టులు మీరు కంప్లీట్ చేస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? కాబట్టి ఇక్కడ ఈ 2వ ప్రణాళిక వాళ్ళు మీరు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకు ఓపిక ఎక్కువ ఉండాలి, మీకు పట్టుదల ఎక్కువ ఉండాలి, క్రమశిక్షణ కూడా మీకు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే తక్కువ సమయము, ఏమీ నేర్చుకోలేదు, ఇప్పుడే నేర్చుకొని మనం ముందుకెళ్తున్నాం కాబట్టి జాగ్రత్త అనేది చాలా చాలా అవసరం. ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే నెల రోజుల లోపలనే అంటే మనకున్న 90 రోజుల్లో మొదటి 30 రోజుల్లో 3 సబ్జెక్టులు అయిపోతాయి. క్లియర్? ఇక తర్వాత మనం ఈ నెక్స్ట్ స్టెప్, 2వ నెల స్టార్ట్ అయిన తర్వాత రోజుకు 4 గంటల చొప్పున మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేయాలి. రోజుకు 4 గంటలు అంటే ఎంత? నెలలో మీకు 120 గంటలు వస్తుంది. 120 గంటల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అద్భుతంగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. క్లియర్? ఆల్రెడీ మీరు ఎక్కడైనా క్లాసులు వినుంటే పర్వాలేదు, లేదా మన క్లాసులో చక్కగా జాయిన్ కండి, ఆ లింక్ ఇస్తాను, చక్కగా మీరు క్లాసెస్ చూసుకోవచ్చు. క్లియర్? అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చూస్తున్నప్పుడు సైమల్టేనియస్గా 4 గంటలు సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తూ ఇక మిగతా 3 సబ్జెక్టులు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు రివైజ్ చేస్తున్నారు. మొదటి నెలలో ఏ సబ్జెక్టులు అయితే అయిపోయాయో ఆ 3 సబ్జెక్టులను కూడా 2వ నెలలో రివైజ్ చేస్తున్నారు. దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకుంటారు. ఈ విధంగా నేర్చుకోవడం వలన మీకు 2వ నెలలో మీకు అన్ని సబ్జెక్టులు అయిపోతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోతుంది, మొదటి 3 సబ్జెక్టులు అయిపోయి 2వసారి రివిజన్ కూడా ఎఫెక్టివ్గా అవుతుంది. ఇక 3వ నెలలో మీరు ఏం చేస్తారు అంటే రివైజ్ ఆల్ ద సబ్జెక్ట్స్ అగెయిన్ అండ్ అగెయిన్. ఒక్కొక్క సబ్జెక్టుకు 2.5 గంటలు కేటాయిస్తూ ఇక చివరి 30 రోజుల్లో 4 సబ్జెక్టులు కూడా బాగా మీరు రివైజ్ చేయండి. ఆ రివిజన్కి ఎక్కువగా టైం పట్టదు. మీరు జాగ్రత్తగా కనుక చేస్తే మీరు 15 రోజుల్లోనే ఒక రివిజన్ అయిపోతుంది, ఇంకో 15 రోజుల్లో ఇంకో రివిజన్ అవుతుంది. ఎగ్జామినేషన్కి మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో మీరు వెళ్ళగలరు. ఇవన్నీ కావాలి అంటే క్రమశిక్షణ అనేది ముఖ్యము, పట్టుదల అనేది ముఖ్యం. కాబట్టి ఏదో ఒకరోజు 2 రోజులు షెడ్యూల్ వేసుకొని చదివి 3 రోజు కుదరదంటే అది కాదు. కాబట్టి ఇంతమంది రాసినా కూడా ఇన్ని వేల మంది లక్షల మంది రాస్తే కొంతమంది సెలెక్ట్ కావడానికి
ఆ కొంతమందిలో చాలా తక్కువ మందికి టాప్ ర్యాంకులు రావడం గల కారణం ఏమిటి అంటే క్రమశిక్షణ, రైట్? సో ఆ క్రమశిక్షణ అనేది ఫాలో అవుతూ మేము ఇచ్చే ఈ సూచనలు కనుక మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా గ్రూప్ టూ సర్వీస్ వస్తుంది. క్లియర్? సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటుగా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి బాగా చేయండి, గత ప్రశ్నపత్రాలు చూడండి, అలాగే మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ప్రశ్నపత్రాలు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ మీరు వాటిని సాల్వ్ చేస్తూ ఉండండి. సాల్వ్ చేసేటప్పుడు నేను మన యూట్యూబ్ క్లాసులో ఎకానమీ చెప్పేటప్పుడు ఒక్కొక్క ప్రశ్న ఎంత జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ విధంగా మీరు ఒక్కొక్క ప్రశ్న చదువుతూ మీరు ఆన్సర్ చేయండి. క్లియర్? సమాధానం సరిగ్గా వస్తే సరి, లేకపోతే ఆ టాపిక్ని మళ్ళొకసారి రివైజ్ చేసుకోండి. అలా రివైజ్ చేసుకోవడం వలన సబ్జెక్టు మీద గ్రిప్ పెరిగి ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది. అది మీకు విజయం సాధించడానికి బాగా దోహదపడుతుంది. క్లియర్? సో ఈ విధంగా ఒక్కొక్క పనులు చేస్తూ మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీరు ఎంత కామ్గా ఎంత కూల్గా మీరు చేయగలిగితే మీరు అంత సక్సెస్ అవుతారు. మరి ఈ ప్లాన్ నిజంగా మేము చేయగలమా అంటే చాలా చాలా సింపుల్ ప్లాన్ నేను మీకు ఇచ్చాను. ఇక్కడ మీకు కావాల్సింది ఏమిటంటే కమిట్మెంట్. క్లియర్? రాబోయే 90 రోజులు ఈ విధంగానే నేను ప్రిపేర్ అవుతాను అన్న ఉద్దేశంతో మీరు వెంటనే మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఇక ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న 4 పేపర్లలో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు దయచేసి నాకు మెయిల్ చేయవచ్చును. ఏ డౌట్ ఉన్నా, ఆ సబ్జెక్ట్ ఏమైనా పర్వాలేదు, పేపర్ ఏదైనా పర్వాలేదు, కాకపోతే క్వశ్చన్ని బ్రీఫ్గా పెట్టండి, రిలవెంట్గా పెట్టండి. అక్కడ షార్ట్ కట్స్ యూజ్ చేయకుండా మీ క్వశ్చన్ని సూటిగా అడగండి మీరు. క్లియర్? చాలా సూటిగా స్పష్టంగా అడగండి. మీరు ఎంత స్పష్టంగా అడిగితే నాకంత ఈజీ అవుతుంది. క్లియర్? సో ఎందుకు చెప్తున్నానంటే మీరు స్పష్టంగా అడిగితే నేను వెంటనే సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే అంటే నేను మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న మెయిల్స్ అన్నిటికీ కూడా నేను సమాధానాలు ఇస్తాను. కాబట్టి ఆ డౌట్ చిన్నదా పెద్దదా అనే సందేహం అక్కర్లేదు. డౌట్ అంటే డౌటే, అవి తీర్చడానికి మాస్టర్లు మేము ఉన్నాం ఇక్కడ, రైట్? సో కాబట్టి ఈ 4 సబ్జెక్టులు 2 పేపర్లు ఏ డౌట్ ఉన్నా మీరు నాకు మెయిల్ చేయండి, వాటికి సంబంధించి నేను మీకు సమాధానాలు ఇచ్చిస్తాను. క్లియర్? అంటే ఈ సందేహాలు ఎప్పటికప్పుడు తీర్చుకుంటుండడం వలన ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది బాగా పెరుగుతుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మీలో ఎవరైనా క్లాసులు చూడాలి అంటే ఆల్రెడీ క్లాసుల్లో జాయిన్ కాని వారు, అసలు సబ్జెక్ట్ ఏమీ తెలియని వారు, ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఎకానమీ నేను యూట్యూబ్ క్లాసులో చెప్తున్నాను, యూట్యూబ్లో చెప్తున్నాను, అది ఫాలో కండి. ఇక మిగతా సబ్జెక్టులు కావాలి అంటే మీరు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్ ఉంది, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు సంబంధిత కోర్సులో మీరు జాయిన్ కావచ్చును. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను నేను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా మీరు నన్ను ఫాలో అయితే ఈ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికీ అప్పుడు మీకు వస్తూ ఉంటాయి. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏమిటంటే, నేను కోరుకునేది ఏమిటి అంటే మనం యూట్యూబ్లో క్లాసులు చెప్పినా ఈ యాప్ ద్వారా క్లాసులు చెప్పినా కూడా అల్టిమేట్గా మీ అందరికీ అది బెనిఫిట్ కావాలి. మీలో అందరు కూడా గరిష్ట మార్కులు సాధించి మీకు మంచి సర్వీస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్లాన్ మీ అనుకూలతను బట్టి, మీకు ఏ ప్లాన్ సూట్ అయితే ఆ ప్లాన్లో మీరు ఆ ప్లాన్ని ఫాలో అయ్యి చక్కగా మీరు విజయం సాధించవచ్చు. కాబట్టి ఎటువంటి అనుమానాలు సందేహాలు అక్కర్లేదు, ధైర్యంగా ముందుకు సాగండి. మీ సబ్జెక్టు సందేహాలు ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి, వాటిని క్లారిఫై చేయడానికి నేను ఆల్వేస్ అవైలబుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోచింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారికి చెప్పి మన యూట్యూబ్లో ఉన్న ఈ ఎకానమీ క్లాసెస్ ఫాలో కమ్మని చెప్పండి. తద్వారా ఏంటంటే ఆ 75 మార్కులకు సంబంధించి గరిష్ట మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ వన్స్ అగైన్. సీ యూ డ్యూరింగ్ ద క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్.